ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారా? ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడు, రైతుకు జరగలేదు అని మోసలు కాస్తున్నారు. అసలు మీకు అవగాహన ఉందా? తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు మీద ఖర్చు పెట్టే బడ్జెట్ మీద అవగాహన ఉంది మాట్లాడుతున్నారా? కనీసం పరిజ్ఞానం ఉందా? దిక్కుమొక్కు లేని కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎక్కడ చూస్తేనే రైతుకి ఇచ్చేది కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తారు, కానీ అదే తెలంగాణలో రైతుకు ఎకరానికి 10,000, ఎన్ని ఎకరాలు ఉంటే అది అంతమంది రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఢిల్లీ పైసలు కనుక్కొని ఇస్తున్నారు అక్కడ, కానీ తెలంగాణలో ఢిల్లీ పైసలు కాకుండానే ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? దయచేసి రైతులు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరుండగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వ్యవసాయం అంటే ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో వ్యవసాయం అంటే రైతుల బతుకులు చితికిపోయినాయి. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది ఎరువుల కొరత, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, పెట్టుబడికి సహాయం లేదు, కాలిపోయే మోటార్లు, పేరిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మార్కెట్ కు పోతే దరదానటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఏ రోజు మీరు పట్టించుకున్నారు? 70 ఏళ్ల పరిపాలనలో రైతు బతుకు చిత్రమైపోయింది. రైతు అంటేనే చిరిగిపోయిన దోదో, లేకపోతే చిరిగిపోయిన సెల్ల వేసుకొని కనబడే పరిస్థితి తెచ్చింది మీరు 70 ఏళ్ళు. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పూర్వ వైభవం రావాలి, పట్టు పంచగట్టుకొని పట్టు చెల్ల వేసుకొని మా రైతు ఆత్మవిశ్వాసంతో బతికే రోజులు రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు దగ్గర ఆ రోజు ఏం పరిస్థితి ఉంటే, రోజు పేపర్ చూస్తే, టీవీ చూస్తే, ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు. కానీ ఈరోజు దేశంలో మేం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా ఇవాళ తెలంగాణలో తగ్గినాయి, చాలా వరకు ఆగిపోయినాయి. రైతులకు ఒక భరోసా దొరికింది, ఒక భద్రత దొరికింది, ఒక ధైర్యం దొరికింది, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించింది.